చైనా భారత్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న మన భారత వీర జవాన్లు కొందరు మరణించడం జరిగింది. భారత్ చైనా సరిహద్దులో ఏం జరుగుతుంది, అసలు ఏం చేయాల్సిన అవసరం ఉంది, చైనా ఎందుకు మన మీద కాలు దూతుందో మనం చర్చిద్దాం. మనతో సామాజికవేత్త శేషు గారు మనతో ఉన్నారు. శేషు గారు నమస్తే అండి. నమస్కారం. ఎలా చూస్తున్నారండి చైనా భారత్ సరిహద్దులో నిన్న మన జవాన్లు చాలా మంది వీరమరణం పొందడం జరిగింది, ఏం జరిగింది అనుకుంటున్నారు? తూర్పు లడాక్ ప్రాంతంలో గాల్వాన్ ఎల్ఏసి వద్ద సోమవారం నాడు భారత్ చైనా జవాన్ల మధ్య జరిగినటువంటి ఘర్షణలో భారత్కు చెందినటువంటి 20 మంది జవాన్లు వీరమరణం పొందారు, అమరులయ్యారు, దేశం కోసం ప్రాణాలు అర్పించారు. ముందుగా వాళ్ళందరికీ మన యొక్క శ్రద్ధాంజలి తెలియజేస్తున్నాం. చైనా చేసినటువంటి దుశ్చర్యను భారత సమాజం మొత్తం కూడా గ్రహిస్తుంది. తమ నిరసనని చైనా ప్రభుత్వానికి తెలియజేస్తుంది. సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈ సంఘటన ప్రస్తుతము గత కొంతకాలంగా భారత్ చైనాల మధ్య ఉన్నటువంటి బైలాక్టరల్ రిలేషన్స్ యొక్క స్టేటస్ ని తెలియజేస్తుంది. గత కొంతకాలంగా చైనా భారత్ ఎడల కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఎల్ఏసీల దగ్గర గతంలో 1962లో భారత్ చైనా మధ్య జరిగినటువంటి యుద్ధము తర్వాత చైనా ప్రభుత్వం కానీ భారత ప్రభుత్వం కానీ ఒక పాపులర్ నినాదాన్ని, ఒక స్లోగన్ ఇవ్వడం జరిగింది. చినీ భారత్ భాయి భాయి అనేటటువంటి ఒక స్లోగన్ ఇచ్చారు. ఆ స్లోగన్ కి, ఆ నినాదానికి తూట్లు పొడిచే విధంగా ఇవాళ చైనా ప్రభుత్వము గత కొంతకాలంగా ప్రయత్నం చేస్తూనే ఉంది. భారత్ ఎంతవరకైనా స్నేహాస్తం చేజాపుతున్నప్పటికీ కూడా భారతదేశానికి ఉన్నటువంటి సహజ గుణమైనటువంటి వేచి చూసే ధోరణిని ఆసరాగా చేసుకొని మన యొక్క సహద్భావాన్ని, మన యొక్క ఓపికను పరీక్షించే విధంగా చైనా కంటిన్యూస్ గా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. దాంట్లో భాగంగానే ఇది మొదటిది కాదు. గత 4-5 మాసాల క్రితం కూడా ఇదే విధమైనటువంటి ఒక సంఘటన జరిగింది. అక్కడ ప్రాణ నష్టం జరగలేదు. భూటాన్ కి, భారత్ కి, చైనాకి మధ్య ఉన్నటువంటి ఒక ట్రై జంక్షన్ డోక్లాం, ఆ డోక్లాం దగ్గర కూడా భారత్ చైనా సోల్జర్స్ మధ్య, సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. వాళ్ళని అక్కడ దాకా తరిమి కొట్టిన, డోక్లాం అవతల వరకు తరిమి కొట్టినటువంటి సంఘటన జరిగింది. కానీ ఆ సంఘటనలో ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు. కానీ నిన్న సోమవారం నాడు జరిగినటువంటి గాల్వాన్ ప్రాంతంలో జరిగినటువంటి ఘర్షణలో భారతదేశము అమూల్యమైనటువంటి 20 మంది సోల్జర్ల యొక్క ప్రాణాలను త్యాగం చేయవలసినటువంటి అవసరం వచ్చింది. దీనికి పూర్తిగా చైనా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇటీవల కాలంలో చైనా చేస్తున్నటువంటి పని ఏంటి? చైనా ప్రపంచవ్యాప్తంగా ఈ కోవిడ్ విషయంలో జరిగినటువంటి అభాసుపాలైనటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనకి చుట్టూ సరిహద్దులుగా ఉన్నటువంటి దేశాలతోటి భారతదేశము చాలా స్నేహబంధాన్ని, స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పుకుంటే 2014 తర్వాత, 1962 నుంచి 2014 వరకు చైనా వ్యవహార శైలి ఒక తీరుగా ఉంది. 2014 తర్వాత ఇప్పటి వరకు చైనా వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు చైనా చేస్తున్నటువంటి దురాగతం ఏంటి అని అంటే, భారతదేశము ఏ ఫ్రెండ్లీ రిలేషన్స్, బయలాక్టరల్ రిలేషన్స్ ఈ సరిహద్దు దేశాలతో నెలకొల్పుకుందో దానిని నాశనం చేసేటటువంటి కుట్రకు ఈ డ్రాగన్ ఇవాళ తెరదిస్తుంది. ఇటు కాశ్మీర్తో ఉన్నటువంటి పాకిస్తాన్కి, భారతదేశానికి కాశ్మీర్ విషయంలో ఉన్న దాంట్లోనూ ఏలుబెడుతుంది. అటు నేపాల్ విషయంలో ఇటీవల కాలంలో లిప్లేక్ విషయంలోనూ ఏలుబెట్టింది. అటు భూటాన్ విషయంలో డోక్లాం విషయంలోనూ వెలుబెట్టింది. ఇటు వచ్చేసి శ్రీలంకకి, భారతదేశానికి ఉన్నటువంటి సంబంధాలను చెడగొట్టడంలో కూడా తలదూరుస్తుంది. వీటన్నిటినీ విషయం ఏంటి అని అంటే, భారతదేశాన్ని చుట్టూ ఉన్నటువంటి సరిహద్దు దేశాలతోటి స్నేహభావాన్ని విడగొట్టడానికి, స్నేహభావాన్ని డిస్టర్బ్ చేయడానికి వాళ్ళ చైనా ప్రయత్నం చేస్తుంది. అంటే ప్రపంచ వాణిజ్యంలో జరుగుతున్నటువంటి పోటీని తట్టుకోవటానికి డ్రాగన్ వేస్తున్నటువంటి ఎత్తుగడలు. భవిష్యత్తులో ప్రపంచంలో ఏ దేశంతోటైనా పోటీ వచ్చేదిలుంటే చైనాకి అది రష్యాతో కాదు అమెరికాతో కాదు అత్యధికమైనటువంటి పోటీ భారతదేశంలోనే వస్తుంది వాణిజ్యపరంగా అనేటటువంటి విషయాన్ని దూరదృష్టిలో పెట్టుకొని భారతదేశాన్ని భారతదేశంలోనే కట్టడి చేసేటటువంటి ఒక వ్యూహాన్ని డ్రాగన్ రూపొందించింది ఆ వ్యూహం ఏంటి అంటే మనకి చుట్టూ ఉన్నటువంటి సరిహద్దు దేశాలతోటి ఫ్రెండ్లీ రిలేషన్ ని డిస్టర్బ్ చేయడం ఒకటి రెండోది మనని మిగతా సరిహద్దు దేశాలతోటి స్నేహభావాన్ని డిస్టర్బ్ చేసిన తర్వాత మనం ఆర్థికంగా మనం రక్షణ పరంగా నష్టపోయేటటువంటి ఎత్తుగడ అంటే మిగతా దేశాల భుజాలపైన తుపాకీ ఎక్కువ పెట్టి భారతదేశాన్ని కాల్పించేటటువంటి ఎత్తుగడలకు ఇవాళ చైనా ఒక దుర్మార్గమైనటువంటి ఒక ప్రణాళికను రూపొందించిందనేటటువంటి విషయం ఇవాళ ఈ గాల్వాన్ విషయంతో చాలా స్పష్టమవుతుంది సార్. గాల్వాన్ కూడా తీసుకుంటే సార్ ఒకసారి ఎక్కడ ఆయుధాలు వాడకుండా ఇనుప రాడ్లతో రాళ్లతో ఇనుప చువ్వలతో మన సైనికులపైన దాడి చేయడం జరిగింది. ఎందుకు ఇంత బలుపు అనుకోవాలి చైనాకు? ఇవాళ కొన్ని ఎల్ఏసీల వద్ద కొన్ని అంతర్జాతీయ పరమైనటువంటి బయలాక్టరల్ రెండు దేశాల మధ్య కానీ లేకపోతే యుఎన్ఓ టర్మ్స్ ప్రకారం కానీ కొన్ని నిబంధనలు ఉంటాయి. ఏ సందర్భంలో కాల్పులు జరగాలి, ఏ సందర్భంలో ఇతర దేశాలపైన దాడులు చేయాలి, దాన్ని ఎట్లా సమన్వయంతో చర్చల ద్వారా ఎట్లా పరిష్కరించుకోవాలి సరిహద్దు వివాదాలను అనేటటువంటి చాలా స్పష్టమైనటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని వయలేట్ చేస్తుంది వాళ్ళ చైనా. వయలేట్ చేసి నేను ఇంతకు ముందు చెప్పినట్లే డోక్లాం వద్ద కూడా భారత సైనికులకు చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది, కాల్పులు జరగలేదు. అక్కడ కూడా ఇలాంటి రాడ్లు రాళ్లతోటి కొట్టుకోవటము రాళ్లతో కొట్టుకున్నటువంటి సంఘటనలు జరిగాయి. ఇది ఒక అంతర్గతంగా రెండు ముఠాల మధ్య జరిగేటటువంటి సంఘటన లెక్కనే ఇవాళ గాల్వాన్ లో జరిగింది. అది అవాంఛనీయమైనటువంటి సంఘటన. ఇవాళ జరిగిన సంఘటనకి కవ్వింపు చేసింది ఎవరు? చైనానే. గాల్వాన్ ప్రాంతంలో ఎల్ఏసిని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ని దాటి వచ్చి ఇవాళ చైనా టెంట్ వేసింది. ఆ టెంట్ ని తీయమనేటటువంటి సందర్భంలో ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి సోల్జర్స్ కి చైనా సోల్జర్స్ కి మధ్య ఘర్షణ వాతావరణం వాళ్లే ముందుగా కవ్వింపు చర్యలకు పాల్పడినటువంటి సంఘటన. భారతదేశం తన స్వీయ రక్షణ చర్యల్లో భాగంగానే ఈ చర్య జరిగింది. ఇవాళ అమెరికన్ వార్తా సంస్థలు కూడా ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మనం వార్తా కథనాల్లో చూసాం. ఇవాళ భారతే ఈ కవ్వింపు చర్యలకు పాల్పడినట్టుగా ఎక్కడా కూడా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఇవాళ ప్రపంచం మొత్తం కూడా చైనా వైపే వేలైతే చూపెడుతుంది. వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలు, వీళ్ళు భారత్ పైన చేస్తున్నటువంటి అకృత్యాలకు ఇవాళ ప్రపంచం మొత్తం కూడా చైనానే బాధ్యత చేసి చూపెడుతుంది. కానీ భారతదేశం ఎక్కడా కూడా తప్పు చేసినట్టుగా అంతర్జాతీయ మీడియాలో కానీ అంతర్జాతీయ సంబంధాల్లో కానీ యుఎన్ఓలో కానీ అమెరికా సంస్థల వార్తా విశ్లేషణలో కానీ ఎక్కడ కూడా భారతదేశాన్ని వేలెత్తుతున్నటువంటి సంఘటన లేవు. మీరు చూడండి, ఇవాళ నేపాల్ కి భారతదేశానికి సాంస్కృతిక పరమైనటువంటి రిలీజన్ పరమైనటువంటి అన్ని రకాలైనటువంటి స్నేహభావం ఉంటే దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేసింది. మనం దారుచలా నుండి లిప్ లేక్ వరకు 80 కిలోమీటర్ల రోడ్డు మార్గం వేసాం. ఆ రోడ్డు మార్గం ఏంటి అని అంటే ఇవాళ లిప్ లేక్ అనేది కూడా ట్రై జంక్షన్. దీనికి చైనాకి టిబెట్ కి నేపాల్ కి భారతదేశానికి కనెక్ట్ చేసేటటువంటి ఒక ట్రై జంక్షన్. డోక్లాం కూడా ఒక ట్రై జంక్షన్. ఎవరికి? చైనాకి భూటాన్ కి భారతదేశానికి. ఈ ట్రై జంక్షన్ల దగ్గర మనకి ఎక్కడ అడ్వాంటేజ్ వస్తుందో భవిష్యత్తులో భారతదేశం నుంచి వచ్చేటటువంటి థ్రెట్ కి ఇవన్నీ ఎట్లా సహకరిస్తాయనే ఉద్దేశంతో ఇవాళ నేపాల్ ప్రభుత్వానికి భారత ప్రభుత్వానికి కూడా ఇవాళ కయ్యం పెట్టినటువంటి బాధ్యత చైనాదే. చైనా యొక్క పరోక్షమైనటువంటి సపోర్ట్ తోటే ఇవాళ నేపాల్ లిప్ లేక్ ని కాలాపాన్ని వాళ్ళ మ్యాప్ లో చూపించడం జరిగింది. ఇది వాళ్ళు పెట్టినటువంటి ఒక కాన్ఫ్లిక్ట్ మన రెండు దేశాల మధ్య. అరుణాచల్ ప్రదేశ్ విషయంలో ఏం చేస్తుంది ఇవాళ చైనా? మొత్తం అరుణాచల్ ప్రదేశ్ ని భూభాగంలోకి చొచ్చుకొని వచ్చి ఇది మాది, అరుణాచల్ ప్రదేశ్ చైనా భూభాగంలో ఉందనేటటువంటి ఒక కాన్ఫ్లిక్ట్ తెరదీసింది. ఉన్నటి వరకు శ్రీలంకలో ఉన్నటువంటి ప్రభుత్వం, మైత్రిపాల సిరిసేన ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వము భారతదేశానికి అనుకూలంగా ఉంటే ఇవాళ అక్కడ వచ్చిన శ్రీలంకలో వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం గొటబాయో రాజపక్షే ప్రభుత్వంతో కూడా భారతదేశం పైన కాలు దించేటటువంటి చర్యలకి ఇవాళ శ్రీలంకకు కూడా పరోక్షమైనటువంటి సహకారం అందించి భారతదేశంపై కూసికొల్పేటటువంటి చర్యలకి ఇవాళ పాల్పడుతుంది. ఇవాళ మనం దేశంలోనే అతి పెద్దదైనటువంటి ఒక వంతెన అస్సాం టు అరుణాచల్ ప్రదేశ్ బోగీబీల్ అనేటటువంటి ఒక వంతెన నిర్మాణం చేసుకుంటే కూడా ఆ వంతెన విషయంలో కూడా ఇవాళ కాన్ఫ్లిక్ట్ కి తెరదీసినటువంటిది ఇవాళ మొత్తంగా మెక్మోహన్ సరిహద్దు ఎల్ఏసీలో ఉన్నటువంటి దాని ఏరియా మొత్తంలో భారతదేశానికి సరిహద్దుగా ఉన్నటువంటి దేశాలతోటి చైనాతోటి మనకు ఒక యుద్ధ వాతావరణాన్ని ఒక విధమైనటువంటి టెన్షన్ ని క్రియేట్ చేస్తున్నటువంటి చైనా ఏ విధంగా ఇవాళ తన చర్యలను సమర్థించుకోగలుగుతుంది అనేది ప్రశ్న. ఇవాళ భారతీయుడు చైనా గమనించాల్సిన విషయం ఏంటి అంటే భారతదేశానికి చైనా అవసరం లేదు, కానీ చైనాకి భారతదేశం యొక్క అవసరం ఉంది. ఎందుకనంటే వాళ్ళు తయారు చేసినటువంటి చిన్న వస్తువు నుండి పెద్ద వస్తువు వరకు ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువుని భారతదేశ మార్కెట్ లో వాళ్ళు అమ్ముకొని బతుకుతున్నటువంటి వాడు. ఇవాళ భారతదేశానికి అగత్యం లేదు, భారతదేశానికి అంతకంటే మంచి టెక్నాలజీ ఉంది, అంతకంటే పెద్ద మార్కెట్ ఉంది. ఇవాళ చైనాకి ఇవాళ WTO పరంగానైనా అంతర్జాతీయ వాణిజ్య పరంగానైనా ఏ విషయంలోనైనా ఇవాళ చైనాకి భారత్ అవసరం ఉంది, కానీ భారత్ కి చైనా అవసరం లేదనేటటువంటి విషయాన్ని చైనా ప్రభుత్వం గమనించాల్సింది. ఆ విషయాన్ని గమనించే ఇవాళ వాళ్ళు $14 ట్రిలియన్ ఎకానమీ కలిగి ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి చైనా ఇవాళ భారతం చూసి ఎందుకు భయపడుతుందని మనం ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ఈ సరిహద్దు సంఘటనలన్నిటిని కూడా దీనికి అన్నిటికీ ఆజ్యం ఏంటి అని అంటే వాణిజ్యమే. ఇవాళ వాణిజ్యపరమైనటువంటి థ్రెట్ భారతదేశం నుండి భవిష్యత్తులో వస్తుందనే ఉద్దేశంతో భారతదేశాన్ని ఒక ఆత్మరక్షణలో పెట్టాలనేటటువంటి ఒక వ్యూహాత్మకమైన ఎత్తుగడ ఇవాళ చైనా చేస్తుంది. భారతదేశం మన చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలతో మనకు వైరం వచ్చేలా చేసి మనల్ని అస్త్ర దిగ్బంధనం చేయాలన్న చైనా ఎత్తుగడ ఫలించే అవకాశం ఉందంటారా? ఈ పరిస్థితుల్లో ఫలించదండి. ఎందుకనంటే సహజ మిత్రత్వం కలిగినటువంటి దేశాలు నేపాల్ గాని భూటాన్ గాని శ్రీలంక గాని ఇవన్నీ కూడా మన భారతదేశానికి సహజ మిత్రత్వం కలిగినటువంటి దేశాలే. ఒక పాకిస్తాన్ దయాది శత్రుత్వం తప్ప పాకిస్తాన్కి ఇతరత్ర విషయాల్లో భారతదేశం ఎడల అబ్జెక్షన్స్ ఏమీ లేవు. ఒక పాకిస్తాన్ ని బూచిగా జూయించుకొని మిగతా దేశాలను కూడా పాకిస్తాన్ లెక్కనే మిగతా దేశాల మధ్య భారతదేశానికి మధ్య వైరం పెట్టాలనేటటువంటి ఒక వెత్తుగడతోటి వాళ్ళ చైనా పనిచేస్తుంది, కానీ అది ఫలించదు. ఎందుకనంటే గతంలో ఆయా దేశాలకు అటు నేపాల్కి కానీ ఇటు శ్రీలంకకు కానీ అటు భూటాన్కి కానీ బర్మాకు కానీ భారతదేశం చేసినటువంటి సహాయం చైనా చేయలేదు. ఇవాళ చైనా ముందుకొచ్చి మీకు సహాయం చేస్తామని వాళ్ళని ప్రలోభ పెడుతుంది తప్ప గతంలో వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్యం, ఆర్థిక పరమైనటువంటి సహకారము, రక్షణ పరమైనటువంటి సహకారం మనమిచ్చే మా దేశాలకు, మనం ఆ దేశాలతో ఫ్రెండ్లీ రిలేషన్ అటు సిస్టర్ కన్సర్న్ కంట్రీస్ గా మనం చూసాం, బ్రదర్ కన్సర్న్ కంట్రీస్ గా మనం చూసాం. చైనా ఎప్పుడు చూడలేదు. చైనా అవకాశవాదం కోసమే వస్తుందన్న విషయాన్ని ఆ దేశాలు గ్రహించలేనంత తెలివి తక్కువ దేశాలని నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా చైనా యొక్క కుటిల నీతిని, చైనా యొక్క ఇంటర్నల్ ఆస్పెక్ట్ ని ఆ దేశాలు గమనిస్తాయి. భారతదేశాన్ని ఆ విధమైనటువంటి కంట్రోల్ చేసేటటువంటిది చైనా భవిష్యత్తులో ఆ వ్యూహాలు ఫలించవు, కానీ చైనా దీనికి ఇంతకంత మూల్యం చెల్లిస్తుంది. 1962 పరిస్థితులు ఇవాళ భారతదేశంలో లేవు, 1962 సిచ్యువేషన్ ఇవాళ లేదు. ఇవాళ చైనా ఒకటి గమనించాలి, ప్రపంచవ్యాప్తంగా ఇవాళ చైనా ఏకాకిగా మిగిలిపోయేటటువంటి అవకాశం ఉంది. ఇవాళ కరోనా వైరస్ ని ప్రపంచం మొత్తానికి చుట్టి ఇవాళ ప్రపంచం మొత్తం కూడా అన్రెస్ట్ లో ఉండటానికి కారణం ఎవరు? ప్రతి దేశం కూడా ప్రపంచం మొత్తం కూడా చైనా వైపే వెలుబడి చూపిస్తున్నటువంటి సంఘటన మనకు తెలుస్తుంది. భారతదేశం ప్రపంచం మొత్తంతో ఉంటది. ఇవాళ గ్లోబలైజేషన్ లో భాగంగా వీఆర్ ఎ గ్లోబల్ కంట్రీ, కానీ చైనా ఐసోలేట్ అయ్యే ప్రమాదం ఉంది. వాళ్ళ ఐసోలేషన్ క్వారంటైన్ లకు పోయేటటువంటి ప్రమాదం ఉంది. ఇవాళ చైనా ఇవాళ ప్రపంచం మొత్తం కూడా చైనాని వెలివేసే ప్రమాదం ఉంది. ఇవాళ వాళ్ళ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినేటటువంటి ప్రమాదం కూడా ఉంది. దాన్ని గమనించి ఇవాళ చైనా మనతోటి స్నేహబంధం పెంపొందించుకోవాల్సింది. మొదటి నుండి కూడా ఒక్క విషయం ఇవాళనే కాదు ఒకవేళ టిబెట్ విషయంలో కూడా మనం రెండు దేశాల మధ్య వాళ్ళ సమస్యను వాళ్ళు పరిష్కరించుకోవాలని మనం ఆకాంక్షిస్తే టిబెట్ విషయంలో కూడా భారతదేశం జోక్యం చేసుకుంటుంది. దలై లామా లాంటి వాళ్ళకి ఆశ్రయం కల్పించారనేటువంటి అక్కస్సు ఇవాళ భారతదేశం పైన వెళ్ళగక్కుతూ దాన్ని పరాకాష్ఠకు తీసుకుపోతున్నటువంటి సందర్భం ఇవాళ. ఇవన్నీ వరుస సంఘటనలు. అరుణాచల్ ప్రదేశ్ విషయంలోను, డోక్లాం విషయంలోను, లిప్లేక్ విషయంలోను ఇవన్నీ కూడా వీళ్ళు ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకుంటున్నటువంటి వస్తున్నటువంటి విషయమే తప్ప ఏదో ఈ గాల్వన్ సంఘటన అనుకోకుండా జరిగింది. ఇవాళ చైనా ప్రభుత్వము భారతదేశాన్ని నిందిస్తుంది, భారతదేశమే చొచ్చుకొని వచ్చినట్టుగా చెప్తున్నారు. అవును, వాళ్ళు వేసినటువంటి లైన్ ఎల్ఏసికి యువతల వాళ్ళు వేసినటువంటి టెంట్ ను చూపట్టట్లేదు. వాళ్ళ లైన్ ఎల్ఏసి పక్కన వాళ్ళ రక్షణ బలగాలు వాళ్ళ ఆయుధ సామాగ్రి మోహరిస్తున్నటువంటి విషయాన్ని చెప్పట్లేదు. ఇవాళ భారత సైనికులు చొచ్చుకొని వచ్చారు, కవ్వింపు చేశారు కాబట్టి ప్రతిచర్య జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. ఎంత అన్యాయం అండి. ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి వార్తా సంస్థలన్నీ కూడా, అత్యంత రెప్యుటేషన్ కలిగినటువంటి అమెరికన్ వార్తా సంస్థలు కూడా ఇవాళ చైనా చేసినటువంటిది తప్పు అనేటటువంటి విషయాన్ని చెప్తుంది. కాబట్టి చైనా ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడటం వల్ల జరిగేటటువంటి నష్టం చైనాకే తప్ప భారతదేశానికి ఏమీ లేదు. భారతదేశము మొదటి నుండి అంతర్జాతీయ సూత్రాలను, యుఎన్ఓ టర్మ్స్ అండ్ కండిషన్స్ రెగ్యులేషన్స్ను పాటించేటటువంటి దేశమే. ఏ దేశ సార్వభౌమాధికారంలోకి చొచ్చుకపోయేటటువంటి క్యారెక్టర్స్, లక్షణాలు, అవకాశాలు భారతదేశానికి లేవు. ప్రపంచం యొక్క న్యాయ సూత్రాలను, ప్రపంచం యొక్క యుద్ధ సూత్రాలను, ప్రపంచ శాంతి కోసం భారతదేశమే మొట్టమొదటి అడుగు వేస్తుంది. చైనాకున్న పాత రికార్డ్స్ చూడండి. చైనాకి చిట్ట చివరి అంశం కదండి WTOలకు అవకాశం కల్పించింది, ప్రతిమలాడుకుంటేనే కదండి ఇవాళ ప్రపంచ వాణిజ్య సంస్థలోకి చైనాని చిట్ట చివరిలోకి తీసుకుంది. కానీ WTO పెట్టినప్పుడే మొట్టమొదటి సభ్యత్వము, మొదటి సభ్యత్వ దేశాల భారతదేశానికి అవకాశం ఇచ్చారు. ఇవాళ G7 దేశాలకు కూడా భారతదేశాన్ని ఆహ్వానిస్తున్నారంటే బైలాటరల్ రిలేషన్స్ ని పెంపొందించడంలో భారతదేశము ఎంత ఫర్మ్ గా స్టాండ్ అయి ఉన్నది, భారతదేశము ఎలాంటి సూత్రాలను పాటిస్తుంది అనేటటువంటి విషయాన్ని ఇవాళ మనం గమనించవచ్చు. డ్రాగన్ ఇప్పటికైనా తన తప్పులను తెలుసుకొని భారతదేశంతో స్నేహం పెంపొందించుకుంటే ఆ దేశానికి లాభం. కరోనా విషయంలో మీరు అన్నట్లు డ్రాగన్ ఒంటరైపోయింది. ఒంటరైపోవడం కాదు, ప్రపంచమంతా ఒక శత్రువులా చూస్తుంది. ప్రపంచ నాశనానికి డ్రాగన్ పూనుకుందన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డ్రాగన్ పై విచారణకు కోవిడ్ విషయంలో భారత్ కూడా మద్దతు తెలపడం, అమెరికాతో సన్నిహితంగా ఉండడం, దీంతో పాటు ఎవరైతే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఉన్నారో ప్రస్తుతం దేశంలో ఆయనకు కోవిడ్ విషయంలో కానీ మిగతా విషయంలో కానీ ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి ఈ అంశాలన్నీ కూడా భారత్ పై కాలు దువ్వడానికి తోడ్పడ్డాయనుకుంటున్నారా? సడన్లీ ఇవాళ ప్రపంచం మొత్తం కూడా చైనా పైన వేలెత్తి చూపడుతుంది. ఇవాళ ఈ కరోనా వైరస్ మహమ్మారిని ప్రపంచం మొత్తానికి అంచి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తో కుమ్మక్కయి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క డైరెక్టర్ జనరల్ కి సంబంధించినటువంటి ఈజిప్ట్ దేశము, చైనాలో పెద్ద ఎత్తున చైనా వాళ్ళు ఈజిప్ట్ లో పెట్టుబడులు పెట్టారు కాబట్టి చైనాకు అనుకూలంగా వ్యవహరించినటువంటి WHO యొక్క ఉదాసీన వైఖరిని వాళ్ళ ముఖ్యంగా అమెరికన్ ప్రెసిడెంట్ ప్రశ్నిస్తున్నటువంటి సంఘటన ఉంది. ఇవాళ వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్యంతో మనం అమెరికాకి అనుకూలంగా లేము. ఇవాళ WTO వాణిజ్య ఒప్పందాల్లో భాగంగా, మొత్తం గ్లోబలైజేషన్ లో భాగంగా ప్రపంచంలో అన్ని దేశాలతోటి స్నేహ సంబంధాలు, సౌద్భవ వాతావరణాన్ని, ఫ్రీ ట్రేడ్ ఎకానమీని డెవలప్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత భారతదేశం పైనే ఉంది. ఒకప్పుడు మనం ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న కాలంలో భారతదేశము రష్యా ఐడియాలజీకి దగ్గరగా ఉన్నమాట వాస్తవమే, అమెరికన్ ఐడియాలజీకి దూరంగా ఉన్నమాట వాస్తవమే. కానీ ఇవాళ అమెరికన్ ఐడియాలజీకి దగ్గరగా భారతదేశం వెళ్ళలే. ప్రపంచ వాణిజ్యంలో ఆవశ్యకతలో భాగంగా ఇవాళ మనం ఈ యూరోపియన్ కంట్రీస్ తోటి, అమెరికా లాంటి కంట్రీస్ తోటి స్నేహ సంబంధాలను పెంచుకోగలిగాం. ఇవాళ ఏ దేశం కూడా ఒంటరిగా బతికేటటువంటి అవకాశం ప్రపంచంలో లేదు। ఇవాళ ప్రపంచం అంతా ఒక గ్లోబల్ విలేజ్ అయిపోయింది, ఫ్రీ ట్రేడ్ ఎకానమీ వచ్చేసింది। ఇవాళ ఏదైనా కూడా రెండు దేశాల మధ్య ఆయుధాలతో యుద్ధం కాదు, ఇవాళ స్వేచ్ఛా విపణిటువంటి వాణిజ్యం జరగాలి। వాణిజ్యపరంగా ఇవాళ ప్రతి దేశము ఇవాళ స్ట్రెంగ్త్ అవ్వాలి। ఇవాళ భారతదేశం కూడా అంతర్జాతీయ వాణిజ్యంలో స్ట్రెంగ్త్ అవ్వాలి అంటే అసలు యాక్చువల్గా చెప్పాలంటే అంతర్జాతీయ వాణిజ్యంలో భారతదేశం వాటా 1.5% ఉంది, చాలా తక్కువ లీస్ట్ కాంట్రిబ్యూషన్ ఉన్నటువంటి దేశం మనది। కాబట్టి దాన్ని మనం పెంచుకోవాల్సినటువంటి అవసరంలో భాగంగానే ఇవాళ మనం అమెరికా లాంటి యూరోపియన్ కంట్రీ లాంటి దేశాలకు దగ్గరయ్యాం తప్ప ఐడియాలజీ పరంగా కాదు కదా। ఇవాళ డ్రాగన్ కూడా ఇవాళ చైనా కూడా భారతదేశాన్ని శత్రువుగా భావించడానికి కారణము ఒకటి సరిహద్దు దేశం, రెండోది ప్రపంచ వాణిజ్యంలో భవిష్యత్తులో చైనాకి పోటీగా నిలబడేటటువంటి దేశం ఒక భారతదేశమే। కాబట్టి ఆ విధమైనటువంటి ఎత్తుగడలతోటి భారతదేశాన్ని ఆర్థిక పరంగా రక్షణ పరంగా వీక్ చేయటంలో భాగంగానే చైనా ఈ ఎత్తుగడలు వేస్తుంది। ఇవాళ కరోనా వైరస్ ని ప్రపంచవ్యాప్తంగా తీసుకురావడానికి చైనా తన వాణిజ్య వ్యూహాల్లో భాగంగా అనేటటువంటి ఒక రూమర్ కూడా ఉంది, అది వాస్తవం అనేటటువంటి విషయాలు కూడా రాబోయే రోజుల్లో బయటపడేటటువంటి అవకాశం ఉంది। ఇవాళ ప్రపంచం మొత్తాన్ని కూడా అన్రెస్ట్ లో పెట్టినటువంటి బాధ్యత ఎవరిది? ఇవాళ న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలు ఇవాళ కోవిడ్ని నియంత్రణ చేయటంలో సక్సెస్ఫుల్ అయితే చైనా ఎందుకు సాధించలేదు? ఒక వ్యూహన్ పట్టణం నుండి వైరస్ ని ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా కాపాడుకోగలిగినటువంటి చైనా మరి ఇతర దేశాలకు రాకుండా చేయటంలో ఎందుకు ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదని ప్రశ్న తలెత్తదా? ఇవాళ చైనా ఈ బాధ్యత తీసుకుందా? చైనా ఎందుకు బాధ్యత తీసుకోలేదు? ఇవాళ భారతదేశం ఒక్కటే కాదు ప్రపంచం మొత్తం కూడా చైనానే బాధ్యత చేయాలని అడుగుతున్నారు, భారతదేశం అడగట్లేదు। భారతదేశం అదే విధమైనటువంటి స్నేహబంధాలతో ఉండడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ ప్రపంచం అంతా ఏమంటుంది? ఇవాళ ప్రపంచానికి మీరు మొత్తం కూడా ఎందుకు ఇవాళ ముద్దాయిగా కనపడుతున్నారు అనేటటువంటి విషయాన్ని చైనా పరిశీలన చేసుకోవాలి। ఈ కోవిడ్ అపవాదు నుంచి తప్పించుకోవటానికే చైనా ఈ విధమైనటువంటి కవ్వింపు చర్యలకు భారతదేశం పైన పాల్పడుతుంది। అదే ఏ భూటాన్ పైనో, బర్మా పైనో, నేపాల్ పైనో, శ్రీలంక పైనో ఈ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఇష్యూ కాదు, భారతదేశం పైన చేస్తేనే ఇష్యూ అవుతుంది। విషయం నుండి డైవర్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఇది ఇది 2014 తరువాత చైనా మొత్తం కూడా ఇవే విధమైనటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది। ఇప్పుడు ఎందుకు ఈ విధమైన చర్యలకు పాల్పడుతుంది? కోవిడ్ నుండి, ఈ కరోనా వైరస్ నుండి ప్రపంచం మొత్తం దృష్టి మళ్లించడానికి ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతుంది। తన వస్తువులను మన దగ్గర అమ్ముకొని తన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకుంటున్న చైనాకు మనపై కాలు దువ్వాల్సిన అవసరం ఏంటి అన్నది ఒక ప్రశ్న అయితే, మనం భవిష్యత్తులో పోటీ కాబోతున్నాం, కాకపోతే ఇప్పుడు మాత్రం తమ వస్తువులను మనం బహిష్కరించే అవకాశం లేదంటారా చైనా? ఎందుకంటే ఆల్మోస్ట్ 130 కోట్ల జనాభా ఉన్న మన దేశంలోనే చైనా వస్తువులు అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి కదా। అదే నేనేం చెప్తున్నాను, అతి చిన్న టాయ్స్ దగ్గర నుంచి, ఎలక్ట్రానిక్ వస్తువుల దగ్గర నుంచి అతి పెద్ద కార్ల వస్తువుల వరకు కూడా భారతదేశాన్ని మార్కెట్ గా చేసుకొని చైనా అమ్ముకుంటుంది। ఇండియా నాట్ డిపెండెంట్ ఆన్ చైనా, బట్ చైనా డిపెండెంట్ ఆన్ ఇండియా ఫర్ సేల్ ఆఫ్ దేర్ ప్రోడక్ట్స్। ఇది వాళ్ళకి మార్కెట్, కాబట్టి మనతోటి సంబంధాలు పెంచుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది। ఇవాళ దేశీయంగా వ్యక్తుల పరంగా జరుగుతున్నటువంటి ఒక మాట మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటి అంటే, చైనా వస్తువులను ప్రభుత్వం బహిష్కరించలేదు, ఎందుకు అనంటే ఇవాళ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ టర్మ్స్ అండ్ కండిషన్స్, చైనా ఈజ్ ఏ మెంబర్ ఇన్ వరల్డ్ ఆర్గనైజేషన్, ఇండియా ఈజ్ ఏ మెంబర్ ఇన్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్। ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో డిస్క్రిమినేషన్స్ ఉండవు, బట్ వన్ కంట్రీ వన్ ఓట్, ఈజ్ దర్ ఎనీ డిస్కౌంట్ టు ఎనీ కంట్రీ దట్ ఆటోమేటికల్లీ ఎక్స్టెండ్ టు ది అదర్ కంట్రీస్। ఒక దేశానికి ఏ సౌలభ్యత ఇస్తామో అది అన్ని సభ్య దేశాలకు వర్తిస్తుంది। ఇవాళ WTO లో ఉన్నటువంటి 155 దేశాలకు కూడా సమానమైనటువంటి హక్కులు ఉంటాయి। ఇవాళ భారతదేశానికి ఏ రక్షణలు ఉన్నాయో చైనాకి అదే రక్షణలు ఉన్నాయి। చైనా నుండి దిగుమతి అవుతున్నటువంటి వస్తువులను ప్రభుత్వము బ్యాన్ చేసేటటువంటి అవకాశాలు ఉండవు। ఎందుకు అనంటే the trade is under the restrictions of WTO terms and conditions। WTO సూచనల మేరకు WTO నిబంధనల మేరకే ప్రపంచం మొత్తంలో వాణిజ్యం జరుగుతుంది తప్ప ఇవాళ ఏది లిబరలైజేషన్ పాలసీ ఇలా సరళీకరణ ఆర్థిక విధానాల్లో భాగంగా చైనా నుండి దిగుమతి అవుతున్నటువంటి వస్తువులను ప్రభుత్వ పరంగా బ్యాన్ చేసేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి। ఆ వస్తువులు ఇక్కడ ప్రజల ఆరోగ్యం పైన కానీ ఇక్కడ ప్రజల లైఫ్ స్టైల్ పైన కానీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు జరిగినప్పుడు తప్ప కామన్ సిచ్యువేషన్ లో మామూలు సాధారణ విషయాల్లో బ్యాన్ చేసే అవకాశం లేదు। కానీ భారతదేశంలో ఒక సెల్ఫ్ గా ఇండివిజువల్ గా ఒక ప్రాపగేషన్ కొంతకాలం నుంచి జరుగుతుంది। కొన్ని సంస్థలు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొన్ని భారతదేశం ప్రేమ ఉన్నటువంటి సంస్థలు కొన్ని భారతదేశాన్ని విపరీతంగా అభిమానించేటటువంటి వ్యక్తులు వీళ్ళందరూ ఒక ప్రాపగేషన్ ఏం చేస్తున్నారంటే బ్యాన్ చైనా గూడ్స్, చైనా వస్తువులను కొనకండి, చైనా వస్తువులను బ్యాన్ చేద్దాము, చైనా వస్తువులను కొనొద్దు అనేటట్టు ఈ విధమైనటువంటి ఒక విధమైనటువంటిది విత్ ఇన్ ద కంట్రీలో చేసుకోవచ్చు। కానీ అఫీషియల్ గా భారత ప్రభుత్వము చైనా నుండి దిగుమతి అవుతున్నటువంటి వస్తువులను రిస్ట్రిక్ట్ చేసేటటువంటి అవకాశం లేదు। కానీ డ్రాగన్ చేస్తే బహిష్కరించవచ్చు కదా, ప్రజలు స్వచ్ఛందంగా చైనా వస్తువులను బ్యాన్ చేయవచ్చు, చైనా వస్తువులను కొనకుండా ఉండొచ్చు। వాళ్ళకి అప్పుడు ఇండియాలో మార్కెట్ లేదు కాబట్టి వస్తువులను దిగుమతి చేసుకోకుండా వాళ్ళంతటా వాళ్ళే రిస్ట్రిక్ట్ అవుతారు। కానీ అది అది ఎంత మేరకు జరగాలి, అది ఏ స్థాయిలో జరగాలి, ఇప్పుడు జస్ట్ మొదలైంది అది। కాబట్టి ఇవాళ ఆర్థిక పరంగా కూడా చైనా నష్టపోయేటటువంటి అవకాశం ఉంది, ఆ విషయాన్ని కూడా గమనించాలి। కానీ భారతదేశంలో మొదలైనటువంటి ఈ మూమెంట్ చైనాకి సెగబెట్టే విధంగా చైనాను తాకే విధంగా లేదు। ఇప్పుడిప్పుడు ప్రజలకు కొంత చదువుకున్న వాళ్ళ మధ్యన భారతదేశంకి ఇంత ద్రోహం చేస్తుంది చైనా అనేటటువంటి విషయంలో అవగాహన ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ రెండో విషయం ఏంటి అంటే దిస్ ఈస్ ద ప్రోడక్ట్ ఫ్రమ్ చైనా ఆర్ నాట్ కొనేటప్పుడు చూసేటటువంటి అవకాశం ఉండదు। దానికి ప్రత్యామ్నాయ వస్తువు కూడా దొరకాలి। ఇప్పుడు మీకు స్మాల్ ఎగ్జాంపుల్ ఒకటి మీకు చెప్తాను, చిన్న అంశమైనా మీకు చాలా ఈజీగా తెలుస్తుంది అన్న విషయాన్ని చెప్తాను నేను। మస్కిటో కిల్లింగ్ బ్యాట్స్, బట్ ఆల్ ది మస్కిటో కిల్లింగ్ బ్యాట్స్ దట్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ చైనా, కానీ ఆ బ్యాట్ నేను కొనొద్దు అని అంటే నాకు ఇక్కడ రెండు సంఘటనలు జరగాలి। ఒకటి ఏం జరగాలి, మస్కిటోస్ వ్యానిష్ అన్నా అవ్వాలి, మస్కిటోస్ పూర్తిగా లేకుండా ఉండాలి। రెండోది ఈ చైనా బ్యాట్ కి ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం నాకు ఇక్కడ లభ్యం అవ్వాలి, నాకు అవేర్నెస్ ఉంది దిస్ ఈజ్ చైనా ప్రోడక్ట్, నేను కొనొద్దు, చైనా మన దేశం పైన ఈ విధమైనటువంటి ఒత్తిడి చేస్తుంది, చైనా మనకి ఎనిమీగా ప్రవర్తిస్తుంది, నేను ఈ వస్తువును కొనొద్దు అనేటటువంటి ఆలోచన నాకు ఉంది। కానీ బట్ ప్రాబ్లమ్ ఈజ్ సీరియస్ హియర్ అండ్ దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ టు దట్ ప్రోడక్ట్, వాట్ ఐ కెన్ డూ? అప్పుడు నేనేం చేయాలి? కంపల్సరీ పరిస్థితులలో ఆ వస్తువుని కొనుక్కునేటటువంటి అవకాశం నాకు ఏర్పడుతుంది। కాబట్టి చైనా వస్తువులకు ప్రత్యామ్నాయాలు దొరకాలి, ప్లస్ చైనా వస్తువులను కొనొద్దు అనేటటువంటి ఒక అవేర్నెస్ రావాలి, ప్లస్ ఆ వస్తువులను కొనేటటువంటి అవసరం మనకు ఏర్పడకుండా ఉండాలి। ఈ మూడు జరిగినప్పుడే అది మీరు అనేటటువంటిది సాధ్యమవుతుంది। మొదటిది అయితే అసలుకే సాధ్యంగా, ఎందుకు WTO కండిషన్స్ ఉన్నాయి కాబట్టి, ప్రపంచం మొత్తం కూడా స్వేచ్ఛా వాణిజ్య విపణి కాబట్టి ఏ వస్తువును ఎక్కడైనా ఎవరైనా అమ్ముకోవచ్చు కాబట్టి ఆ విధమైనటువంటి వెసులుబాటు చైనా కూడా ఉంది కాబట్టి అది జరగకపోవచ్చు। రెండోది జరగాలి అంటే ఇగో ఇప్పుడు నేను చెప్పినటువంటి మూడు సంఘటనలు భారతదేశంలో జరగాల్సిన అవసరం ఉంది। సైనిక బలగాల విషయానికి వస్తే మనం ధీటుగా చైనాను ఎదుర్కొనే స్థాయిలో ఉన్నామా? అసలు మన సైనిక బలం ఎలా ఉందండి? 12 లక్షల సైనిక బలగం భారతదేశానికి ఉన్నది। ఒక్క సైనిక బలగంలో తప్ప మిగతా అటు వాయుసేన విషయంలో కానీ ఇటు జలాంతర్గామి జలసేన విషయంలో కానీ భారతదేశం చైనాతో పోటీ పడేటటువంటి అవకాశం లేదు। ఒక్క సైనిక పటాలం ఆ ఒక్క విషయంలో తప్ప ఉన్న 3 సెక్టార్స్లో ఒక సైనిక పటాలం తప్ప మిగతా 2 విషయాల్లో కూడా భారతదేశము చైనాని ఢీకొనేటటువంటి స్థాయి లేనప్పటికీ కూడా భారతదేశం రక్షణ రంగాన్ని లేకపోతే భారతదేశ రక్షణ పాఠవాన్ని తక్కువగా అంచనా వేయాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ గతంలో జరిగినటువంటి యుద్ధాల మాదిరిగా లేవు కదా. ఇవాళ ఉత్తర కొరియా లాంటి ఒక చిన్న దేశం, కొద్దిపాటి సైనిక బలగం కలిగినటువంటి ఒక చిన్న దేశము అమెరికాని కూడా శాసినటువంటి సంఘటనలు మనం చూసాం. ఆ రెండు దేశాల మధ్య కూడా ఇటీవల కాలంలో కిమ్ అండ్ ట్రంప్ మధ్య బైలాక్టరల్ రిలేషన్స్ జరిగి కొంత ఉద్రిక్త వాతావరణాన్ని సడలించుకున్నటువంటి విషయాలను చూసాం. ఇవాళ సైనిక పటాలం ఎంత ఉంది, సైనిక యొక్క స్ట్రెంగ్త్ ఎంత ఉంది అనేది విషయం కాదు, భారతదేశానికి ఏ స్ఫూర్తి ఉంది, భారతదేశం చైనా ఎడల ఏ విధమైనటువంటి వ్యవహారం కలిగి ఉన్నది, ఒకవేళ యుద్ధం అంటూ జరిగితే భారతదేశము చైనాను ఏ విధంగా ఎదుర్కోబోతుందనే వ్యూహాలకు సంబంధించినటువంటి విషయం తప్ప ఇవాళ వాళ్ళకున్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ మనకున్నాయా, వాళ్ళకున్న సాంకేతిక పరిజ్ఞానం మనకున్నదా, వాళ్ళకున్న రక్షణ బలగాలు మనకున్నదా అనేది కాదు. ఉన్నటువంటి రక్షణ బలగాలతోటి, ఉన్నటువంటి టెక్నాలజీ తోటి, ఉన్నటువంటి క్రాఫ్ట్స్ తోటి చైనాని ఏ విధంగా ఎదుర్కొనేటటువంటి వ్యూహం ఉంది అనేటటువంటిదే ముఖ్యమైనటువంటి అంశం. ఇవాళ అదేవిధంగా పాకిస్తాన్కి ఇండియాకు చూస్తే ఇండియాకు ఉన్నటువంటి రక్షణ బలగాలతో పోలిస్తే పాకిస్తాన్ది ఎంత? పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడటం లేదా? అది ఆ విషయమైంది. ఇవాళ రక్షణ బలగాల విషయంలో కొంత చైనా మెరుగ్గా ఉన్నప్పటికీ కూడా వ్యూహాలను రూపొందించటంలో కానీ, యుద్ధ నైపుణ్యాలలో కానీ, యుద్ధం చేసేటటువంటి స్పిరిట్లో కానీ భారతదేశానికి చాలా గొప్ప స్టేటస్ ఉంది, చాలా గొప్ప హిస్టరీ ఉన్నది. వీళ్ళ 1962లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇవాళ లేదు. వీళ్ళ భారతదేశం కూడా చైనాకి ఈక్వలెంట్ గా రక్షణ వ్యవస్థ ఉన్నది. ఇవాళ భారతదేశం పోరాట పటిమ మనకు తెలియనటువంటి విషయం కాదు. ఇవాళ ఇదే గాల్వాన్ విషయంలో జరిగిన సంఘటన చూస్తే మనం చూస్తున్నాం కదా. ఇవాళ మన సైనికులు 20 మంది చనిపోతే అనధికార వార్తా సంస్థల ప్రకారం వాళ్ళు 43 మంది సైనికులను కోల్పోవాల్సినటువంటి అవసరం వచ్చింది. అది కాదు కదా విషయం. ఇవాళ బాహాబాహి యుద్ధాలు లేకపోతే రెండు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధాలు జరిగితే రెండు దేశాలకి నష్టమే జరుగుతుంది. ఆర్థిక పరంగా ఒక మాట చెప్తారు, యుద్ధం జరిగితే గెలిచిన దేశమైనా ఓడిన దేశమైనా 20 సంవత్సరాలు వెనుకకపోతుంది ఆర్థిక పరంగా. కానీ ఇప్పుడిప్పుడే ఈ రెండు ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలుగా ఎదుగుతున్నటువంటి రోజులు ఇవి. ఇవాళ చైనా 2వ స్థానంలో ఉంది, భారతదేశం 5వ స్థానంలో ఉంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో. మనకి 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 చైనాని రీచ్ చేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. ఇవాళ మనం ప్రపంచంలో 3వ, 2వ ఆర్థిక సంస్థగా ఎదగడానికి చాలా పుష్కలమైనటువంటి అవకాశాలు భారతదేశానికి చైనా కంటే ఎక్కువ ఉన్నాయి. ఇవాళ ఆర్థిక పరంగా తీవ్రంగా రెండు దేశాలు నష్టపోతాయి. రెండు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధం జరిగితే ఆ విషయం రెండు ప్రభుత్వాలకు, రెండు దేశాలు ఉన్న ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు. ఈ ఉద్రిక్తలకు కారణము కేవలం చైనా తన ఉనికిని కాపాడుకోవడం కోసం, చైనాకు తనకు ఎదురవుతున్నటువంటి సవాళ్ల నుండి పక్కదోవ పట్టించడానికి మాత్రమే జరుగుతుంది తప్ప యుద్ధం చేయడానికి భారతదేశం ముందుకు వస్తుందేమో కానీ చైనా మాత్రం ముందుకు రాదు. ఒకవేళ యుద్ధం అంటూ రెండు దేశాల మధ్య జరిగితే అతి తీవ్రంగా దెబ్బతినేటటువంటి ఎకానమీ చైనాదే. ప్లస్ రెండవది మీరు గమనించండి, ఇవాళ ప్రపంచంలో చైనా ఐసోలేట్ అయిపోతుంది. రేపు యుద్ధం అంటూ భారతదేశానికి చైనాకి జరిగితే ఇవాళ భారతదేశానికి అంతర్జాతీయంగా వచ్చే మద్దతు చైనాకు 1% కూడా రాదు. చైనా వెనుక నిలబడేటటువంటి ఒక్కళ్ళు కూడా ఉండే అవకాశం లేదు. కాబట్టి ఇవాళ యుఎన్ఓ ఉన్నది, అమెరికా లాంటి ఒక సూపర్ పవర్ దేశాలు భారతదేశం వెనకాల ఉన్నాయి. ఇవాళ జపాన్, జర్మనీ లాంటి దేశాలు అన్ని కూడా భారతదేశం యొక్క వ్యూహాలు, భారతదేశం యొక్క విధానాలకే అనుగుణంగా ఉన్నాయి. కాబట్టి రేపు యుద్ధం జరిగినా, వాణిజ్యపరమైనటువంటి పోటీ జరిగినా చైనా తీవ్రమైనటువంటి నష్టపోయే అవకాశం ఉంది. ఇవాళ జిన్పింగ్ ఆ రెండు విషయాల నుండి పక్కదోవ పట్టించడానికే ఇవాళ ఈ ఎల్ఏసీల దగ్గర ప్లస్ మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలతోటి భారతదేశాన్ని ఒక అష్టదిగ్బంధనం చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. కానీ ఆ ప్రయత్నాలలో చైనా 100% విఫలమవుతుందని చెప్పగలం. రైట్ రైట్ అండి. చివర్గా చెప్పండి, సంతోష్ బాబు లాంటి కల్నల్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ రోజు వీరమరణం పొందడం జరిగింది. ఈ ఈ సైనికుల మరణాలు గాని అసలు ఇదంతా ముందు ఎలా జరగబోతుంది, ఏం జరిగే అవకాశాలు ఉన్నాయంటారు? దురదృష్టం కల్నల్ సంతోష్ మన తెలంగాణ వాసి, సూర్యాపేట జిల్లా వాసికి సంబంధించినటువంటి వ్యక్తి చనిపోవటం మన మన తెలంగాణ రాష్ట్రానికి బాధాకరమైనప్పటికీ కూడా ఈ సంఘటనలు భారతదేశం యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవు. ఈ సంఘటనలు మన రక్షణ వ్యవస్థ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవు. ఈ సంఘటనలతోటి ఇంకా చైనా అబాసు పాలవుతుంది తప్ప భారతదేశానికి వచ్చినటువంటి నష్టమేమీ లేదు. ఇవాళ ఇవాళ రక్షణ పరంగా ఇవాళ మన సైనికులను కాపాడుకునేటటువంటి విషయంలో భారత ప్రభుత్వము చాలా గట్టిగా నిలబడుతుంది, వాళ్ళకి ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఈ సంఘటన ద్వారా ఇవాళ ప్రపంచంలో చైనా అబాసు పాలైపోయినటువంటి విషయం మనకు స్పష్టంగా కనపడుతుంది. భారతదేశం 30 మంది సైనికులను కోల్పోయారు. ఆ సైనికులు కూడా భరతమాత రక్షణ కోసం భారతదేశ ప్రజల కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. ఇవాళ అమర జవాన్లు దేశం కోసం ప్రాణాలు అర్పించారు. వి ప్రౌడ్ లైక్ సంతోష్ గారి తల్లి తండ్రులు చెప్పినటువంటి మాటే ఈ దేశానికి స్ఫూర్తి. కొడుకు చనిపోయారు బాధపడుతున్నారా అని అడిగితే మన వార్తా సంస్థలు మన ప్రెస్ అడిగితే గర్వపడుతున్నామని చెప్పారు. తల్లిగా బాధపడుతున్నాను కానీ దేశం కోసం నా బిడ్డ ప్రాణాలు ఇచ్చింది గర్వపడుతున్నానని తల్లిదండ్రులు చెప్పినటువంటి విషయం అదే ఈ దేశంలో ఉన్నటువంటి స్ఫూర్తి, అదే ఈ దేశాన్ని కాపాడుతుంది. లక్షల లక్షల సైనికులు అవసరం లేదండి. ఇలాంటి స్ఫూర్తి కలిగినటువంటి సైనిక రక్షణ వ్యవస్థ భారతదేశానికి ఉంది. అట్లాంటిది ఉన్నది ఇవాళ భారతదేశం 20 మంది సైనికులను కోల్పోయారని బాధపడట్లేదు. 20 కుటుంబాలు ఈ దేశం కోసం మా బిడ్డలు ప్రాణత్యాగం చేశారని గర్వపడుతున్నారు. ఆ విధమైనటువంటి యాటిట్యూడ్, ఆ విధమైనటువంటి వ్యవస్థ చైనాకి లేదు. ఇవాళ చైనాలో ఇటీవలనే మనం ఒక వార్తని మనం చూసాము. చైనా కుటుంబాలలో ఉన్నటువంటి యాటిట్యూడ్, చైనాలో 1 నామ్ చైల్డ్ సిస్టమ్ ఉండే, అంటే ఇంటికి ఒక బిడ్డనే కనాలనేటట్టు ఒక సిస్టమ్ వాళ్ళలో చైనాలో ఇవాళ చైనా ఆర్మీలో వాళ్ళు ఉంటే వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబాలు ఎట్లా అనేటటువంటి ఆలోచన వాళ్ళకు ఉన్నది అనేటటువంటి ఒక వార్తను మనం గమనించాం. కానీ భారతదేశానికి ఆ యాటిట్యూడ్ లేదు. ఇవాళ 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 సంతోష్ ఇవాళ ఒక్కడే కుమారుడు అయినప్పుడు కూడా తల్లి చాలా గర్వపడుతున్నటువంటి విషయాన్ని మనం ఇవాళ ప్రపంచం అంతా కూడా చూస్తుంది. దట్స్ ద స్పిరిట్ ఆఫ్ ఇండియా. ఆ స్పిరిట్ భారతదేశానికి ఉన్నంత కాలం భారతదేశం ఒక బలమైనటువంటి దేశంగా ప్రపంచంలో ఎదుగుతుంది, బలమైనటువంటి దేశంగా ఇతర దేశాలకు కనిపిస్తుంది. కాబట్టి ఒక గాల్వాన్ సంఘటనతోటో, ఒక పుల్వామా సంఘటనతోటో, ఒక డోక్లాం సంఘటనతోటో భారతదేశం యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనేటటువంటి ఒక పిచ్చి పిస్తాసి కోరిక చైనాకు నెరవేరదని చెప్పదలుచుకున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. పాకిస్తాన్, చైనా లాంటి దేశాలు భారతదేశాన్ని ఏమీ చేయలేవు. భారతదేశంలో ఉన్న ఐక్యత, భారతదేశంలో ఉన్న తెగువ, భారతదేశానికి ఉన్న వ్యూహాల ముందు డ్రాగన్ లాంటి దేశాలు ఖచ్చితంగా తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.